గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ ఇప్పుడు మనము సెంట్ గురించి చూడబోతున్నాం ఎందుకు ఈరోజు మనం సెంట్ గురించి చూడబోతున్నామంటే సెంట్ అఖిల భారత హోమ్ రూల్ లీగ్ను స్థాపించిన రోజు ఈరోజు కనుక ఏ రోజు ఇది నైన్టీన్ సిక్స్టీన్ సెప్టెంబర్ పదిహేనున ఈ సెంట్ అఖిల భారత హోం రూల్ లీగ్ని స్థాపించింది మరి హోం రూల్ లీగ్ని స్థాపించింది ఎవరు అంటే తిలకండి తిలక్ ఎప్పుడు స్థాపిస్తాడు నైన్టీన్ సిక్స్టీన్ ఏప్రిల్ ట్వంటీ ఎయిట్ సో ఏప్రిల్ ట్వంటీ ఎయిట్న తిలక్ స్థాపించిందేమో హోమ్ రూల్ లీగ్ నెక్స్ట్ సెప్టెంబర్ ఫిఫ్టీన ఈ అనివిసెంట్ స్థాపించింది అఖిల భారత హోమ్ రూల్ లీగ్ మనందరికీ తెలుసు ఈ అనివిసెంట్ సెంట్ ఐర్లాండ్కు చెందిన ఒక ఐరిష్ జాతి మహిళ అని సో హోమ్ రూల్ అంటే మీకు అందరికీ తెలుసు స్వయం పాలన లేదా స్వపరిపాలన కావాలని చేయడం జరిగింది ఈ హోమ్ రూల్ మూమెంట్ని నెక్స్ట్ ఈమె యొక్క బిరుదులు చూస్తే ఇండియన్ టామ్ టామ్ అండ్ గ్రాండ్ ఓల్డ్ లేడీ ఆఫ్ ఇండియా ఈ బిరుదులు ఈమె హోం రూల్ ఉద్యమ కాలంలో ఈమెకు వచ్చినటువంటి ఈ బిరుదులు ఇండియన్ టామ్ టామ్ అండ్ గ్రాండ్ ఓల్డ్ లేడీ ఆఫ్ ఇండియా మీ అందరికి తెలుసు గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే దాదాబాయ్ నవరోజీ అండి సో ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు నెక్స్ట్ చూడండి ఇక్కడ పత్రికలు సో ఒకటి న్యూ ఇండియా న్యూ ఇండియా అనేది దినపత్రిక అండి నెక్స్ట్ కామన్వెల్ వార పత్రిక నెక్స్ట్ స్థాపన ఇమ స్థాపించింది బీసెంట్ థియోసాఫికల్ కాలేజ్ ఇది ఒక జాతీయ కాలేజ్ అంటే దీన్నే బీటీ కాలేజ్ అంటారు ఇది ఎక్కడ స్థాపించింది అంటే మన ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు చిత్తూరులోని మదనాపల్లిలో స్థాపించింది చిత్తూరు జిల్లాలోని మదనాపల్లిలో స్థాపించినటువంటి కాలేజ్ అంటే బీసెంట్ థియోసాఫికల్ కాలేజ్ సో దీని యొక్క మొదటి ప్రిన్సిపల్ అయితే సో మార్గరెట్ కజిన్స్ ఉన్నారు కదా మార్గరెట్ కజిన్స్ యొక్క సిస్టర్ అండి హెచ్జి కజిన్స్ సో మార్గరెట్ కజిన్స్ యొక్క సిస్టర్ హెచ్జి కజిన్స్ అనే ఆమె ఈ బీసెంట్ థియోసాఫికల్ కాలేజ్ యొక్క మొదటి ప్రిన్సిపల్ నెక్స్ట్ ఇక్కడ మనం చూస్తాం ఈమె యొక్క ఫేమస్ నినాదం అయితే ఏంటంటే ఇంగ్లాండ్స్ డిఫికల్టీ ఈజ్ ఇండియన్ అపార్చునిటీ సో ఇంగ్లా ఇంగ్లీష్ వాళ్ళ యొక్క డిఫికల్టే భారతదేశం యొక్క అవకాశం అని ఒక అయితే ఇస్తుంది ఈ అనిబ్బి సెంట్ అదేవిధంగా మనందరికీ తెలుసు నైన్టీన్ సిక్స్టీన్లో పంతొమ్మిది వందల పదహారు లక్నోలో ఐఎన్సీ సమావేశం జరుగుతుంది ఏసీ మజుందార్ అధ్యక్షతన అప్పుడు ఈ ముస్లిం లీగ్ అతివాదులు మితవాదులు ముస్లిం లీగ్ ఇవన్నీ ఏకం కావడం జరుగుతుంది ఈ ఏకం కావడానికి కృషి చేసింది ఎవరు అంటే ముఖ్యంగా అనిబిసెంట్ అండి సో అందుకే నెక్స్ట్ ఇయర్ నైన్టీన్ సెవెంటీన్ నైన్టీన్ సెవెంటీన్లో కలకత్తా ఐఎన్సి సమావేశం నైన్టీన్ సెవెంటీన్లో కలకత్తాలో ఐఎన్సి సమావేశం జరుగుతుంది ఈ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు అంటే అనీబిసెంటే అండి అనిబిసెంట్ కాబట్టి తద్వారా తద్వారా భారత జాతీయ కాంగ్రెస్కి భారత జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షత వహించినటువంటి మొట్టమొదటి మహిళగా కీర్తి పొందింది ఎవరు అంటే ఈ అనిబిసెంట్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్